వైరాటు మదిర రహదారి అధ్వానంగా తయారవడంతో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో తల్లాడ ఏనుకూరు వైరా నుండి మదిర జాతీయ రహదారిపై ప్రయాణం ప్రాణాల మీదకు వస్తుంది. అటువైపు ప్రయాణం అంటేనే వాహనదారులకు వెనులు వణుకు మొదలైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రహదారిపై ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. నీచం ఈ రహదారి వెంట ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. వాహనదారులు భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులో రహదారుల్లో ప్రయాణించాలి అంటే డ్రైవర్కు ప్రయాణికులకు ఒళ్ళు గుల్లవుతుందని వాపోతున్నారు. రాత్రిపూట ప్రయాణాలు చేయాలంటే కత్తి మీద సాములాగా తయారవుతుంది. రహదారిపై గుంటలు ఏర్పడి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పట్టించుకున్న నాథుడే లేరు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. రోడ్ ట్యాక్సులు మాత్రం ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ రోడ్డు మరమ్మతులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయాన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఉన్న సొంత జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తక్షణం స్పందించి వైరా నుండి మదిర, తల్లాడ టు ఎన్కూర్కు జాతీయ రహదారులను తక్షణం మరమ్మతులు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. వైరా మారుతి ట్రాలీ యూనియన్లో నాది ఒక వెహికల్ ఉంది. మేము డైలీ అవసరాల నుంచి మండల హెడ్ క్వార్టర్కు డైలీ వచ్చిపోతుంటాం. వైరా నుంచి మదిర పోయే రోడ్లో కనీసం బండి తోలాలంటే చాలా భయంకరమైన గుంటలు. ఒకరోజు మినిమం లోడ్ వేసుకుని పోతుంటేనే టైర్ పగిలిపోయినది. అటువంటి వ్యవహారాన్ని పట్టించుకోకుండా అది గుంటల రోడ్డుని పట్టించుకోవాల్సి కోరుకుంటున్నాం గవర్నమెంట్ వాళ్ళని. మాది మార్తి ట్రాల్ యూనియన్, వైరా మాది. రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. దాన్ని మరీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. పట్టించుకొని మంచి చేయాలి. ఆడ కొద్ది కొద్దిగా మాస్కులు వేసిపోతుంటే మళ్ళీ పోతున్నాయి ఆ రోడ్లు. మంచిగా రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని.